పదే పది పదేళ్ళు ముఖ్యం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. వాళ్ళు మాకు ఏమైనా కొత్త అధికారం ఉంటేనే ప్రజాసేవ, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో పోయేవాళ్ళం మేమందరం. కాబట్టి ఇవన్నీ పిచ్చి ఆలోచనలు మానుకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అధికారం ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చారు, పరిపాలన చేతగాక వీడియో గేమ్స్ ఆడుకుంటా ఇవాళ ఈ పిచ్చి పనులన్నీ కూడా చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. నీ జేటాక్స్, నీ లిక్కర్లో 8,000 కోట్లు వచ్చినాయి, సిమెంట్ కంపెనీల దగ్గర బస్తాకి 110 రూపాయలు పంపించి పెంచి ఇవాళ 1,000 కోట్లు తీసుకోవటమే కాకుండా ఈ 2,500 కోట్ల బేరసారాలు కూడా బయటికి లాగుతాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ ప్రభుత్వ ఆస్తులు, ఇవాళ అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా విక్రయాలకు పెట్టాం. వీటన్నిటి మీద కూడా ఎలుగెత్తి చాటుతాం, అడ్డుకుంటాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం, ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం. ఈరోజు స్ఫూర్తినన్నా తీసుకొని మీడియా గొంతు నొక్కటానికి, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి నువ్వు ఇచ్చిన జీవోను కూడా వెనక తీసుకో. ఇటువంటి జీవోలు, ఇటువంటి నిరంకుశ పరిపాలన ఇవన్నీ కూడా ప్రజలు ఎండగట్టే పరిస్థితి వచ్చింది. నాయనా జగన్మోహన్ రెడ్డి, నీ ఎమ్మెల్యేలే పక్క చూపులు దోస్తున్నారు, జగన్ బాబు జైలుకి వెళ్తాడు, మన పరిస్థితి ఏంటని ఇవాళ ఈ అభద్రతా భావంలో ఉండి ఈ పిచ్చి పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నాడు. ఓకే, తాటాకు చప్పులకి కుందేలు బెదురుతాయేమో కానీ వైసీపీ నాయకులు బెదరరు అనే సంగతి ఆడా మగా కానీ ఉమా తెలుసుకోవాల్సింది. ఎవరినయ్యా మీరు బెదిరిస్తున్నారని నేను అడుగుతున్నాను. జే ట్యాక్స్ ఎవరు కట్టిస్తున్నారు అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం ఏరిలై పారి మహిళల మాన ప్రాణాలతో చెలమాడ ఆడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది భరించలేక మహిళలు తన్ని మూల కూర్చొని పెడితే సిగ్గు లేకుండా ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో మద్యపాన నిషేధం గురించి అలాగే అంచెలంచెలుగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈరోజు ప్రజల ఆరోగ్య పరిస్థితులు గమనించమంటారా, లేకపోతే ఆదాయానికి గండి పడింది మా చంద్రబాబు నాయుడు హయాంలో మద్యపానం, ఈ లిక్కర్ వ్యాపారం ద్వారా కోట్లు గడించాము, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం పోయింది అనడానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా, నక్కకు నాగలోకంకున్నంత తేడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని చేయాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర మహిళల సంక్షేమాన్ని కోరుకున్నారు కాబట్టి, కుటుంబాలు చల్లగా ఉండాలని అనుకున్నారు కాబట్టి ఈరోజు మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు అయ్యంటే ఆదాయం వస్తే ఏ పని అంటే ఆ పని చేస్తారా? లాస్ట్కు మనిషి అవయవాలతో కూడా బిజినెస్ చేసేంత టాలెంట్ ఉన్న వ్యక్తులు మీరు. మీకు ఆదాయం వస్తుంది అంటే కూడా కిడ్నీలు కూడా అమ్ముకొని బిజినెస్ చేసే రకాలు, శవాలపైన రాజకీయాలు చేసే రకాలు, శవాలపైన మరమరాలు ఏరుకొని బిజినెస్ చేసే రకాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ప్రజా సంక్షేమం కోసము, ప్రజల కోసము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆదాయం కంటే కూడా ప్రజల సంక్షేమం ముఖ్యమని చెప్పేసి ఈరోజు మద్యపాన నిషేధాన్ని పెడుతున్నారు. అది దానికి ప్రోత్సహించాల్సి పోయింది. సిగ్గు లేకుండా ఇలా మాట్లాడడానికి బుద్ధుందా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రజా సంక్షేమం కొరకే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ తప్పు పట్టానో అర్థం కాక పిచ్చి కుక్కల్లాగా ఈరోజు ఏ చిన్న సంధి దొరికితే మాట్లాడదామా అని చూస్తున్నారు. బుద్ధి లేని గాడిదల్లాగా. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.